అందరూ ధైర్యంగా ఉండండి, చక్కగా ఆరోగ్యంగా మీకు పెట్టిన ఫుడ్ తినండి. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఎంతో జాగ్రత్తగా ఉండాలన్నారు తెనాలి సబ్ కలెక్టర్ కె దినేష్ కుమార్. కోవిడ్ బాధితుల్లో వైద్యం అవసరమైన వారికి తప్పనిసరిగా వైద్య చికిత్సలు అందించే ఏర్పాట్లు చేశామన్నారు. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో 200 పడకలు, జగ్గడి గుంటపాలెం కోవిడ్ కేర్ సెంటర్లో 500 పైబడి రోగులకు వసతులు సిద్ధం చేశామని సబ్ కలెక్టర్ దినేష్ కుమార్ వెల్లడించారు. వైద్య చికిత్స అవసరం లేకుండానే చాలా మంది కోలుకుంటున్నారన్నారు ఆయన. మనకి కరోనా కేసెస్ పెరుగుతున్న నేపథ్యంలో మనకి ఈరోజు తెనాలి డివిజన్ ఒక్క దాంట్లోనే సుమారుగా మనకి 205 కేసులు ఈరోజు రిపోర్ట్ కావడం జరిగింది. సో మనం ఎక్కువ నెంబర్ ఆఫ్ టెస్ట్స్ చేస్తున్నాము. రోజుకి సుమారుగా ఎంత లేదన్నా ఒక 1500 టెస్టులు మన డివిజన్ మొత్తంలో చేయడం జరుగుతుంది. సో ఎక్కువ నెంబర్ ఆఫ్ పాజిటివ్ కేసెస్ కూడా రిపోర్ట్ అవ్వడం జరుగుతుంది. సో మనకు ఉన్నటువంటి హాస్పిటలైజేషన్ కెపాసిటీ చూసుకుంటే మనకి సుమారు 200 బెడ్లు మనకి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే తెనాలి సిసిసి అంటాం కోవిడ్ కేర్ సెంటర్లో సుమారుగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కెపాసిటీ ఒక 500, ఇంకొక 2-3 రోజుల్లో దాన్ని 1500 చేసేయడానికి కార్యక్రమం జరుగుతుంది. సో ఇలాంటి నేపథ్యంలో మనకి ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్స్ షార్టేజ్ని కూడా మైండ్లో పెట్టుకొని ఎవరు అయితే హోమ్ ఐసోలేషన్లో ఉండి క్యూర్ అవ్వగలరో, వాళ్ళ సొంత ఇమ్యూనిటీ పవర్తో ఈ కరోనా వైరస్ని జయించగలరో, అలాంటి వారందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళని హోమ్ ఐసోలేషన్కి రికమెండేషన్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే వైద్యం కావాలో, ఎవరైతే డాక్టర్ సూపర్విజన్లో ఉండాల్సిన అవసరం ఉందో, అలాంటి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కోవిడ్ కేర్ సెంటర్లో కానీ మనకి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తెనాల్లో కానీ వారికి వైద్యం ఇవ్వడం జరుగుతుంది. సో మనకి తెలిసినట్లుగా ఈ కరోనా వైరస్లో 80% అసిమ్టమాటిక్ పీపుల్ ఉండడం జరుగుతుంది. 80% మంది కూడా ఎటువంటి సిమ్టమ్స్ లేకుండానే క్యూర్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. సో మనకి తెలియకుండానే మనకి కరోనా రావచ్చు, వెళ్ళిపోవచ్చు కూడా. సో అలాంటి వ్యక్తులకి ఎవరైతే ఏజ్ వాళ్ళ సైడ్ ఉండి, ఎవరికైతే కోమార్బిడ్స్ ఏం లేకుండా ఉంటాయో, ఎవరికైతే అసిమ్టమాటిక్, ఎవరికైతే సిమ్టమ్స్ ఏం లేకుండా ఉంటాయో, అలాంటి వారందరినీ వాళ్ళ ఇంట్లో పరిస్థితులు చూసుకొని వారికి హోమ్ ఐసోలేషన్ రికమెండేషన్ చేయడం జరుగుతుంది. సో హోమ్ ఐసోలేషన్ చేసిన తర్వాత మాకు ఇక్కడ ఉన్నటువంటి సైకలాజికల్ సపోర్ట్ టీం వాళ్ళకి ఎవ్రీడే కాల్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకి ఏమైనా బ్రెత్లెస్నెస్ డెవలప్ అవుతుందా, లేకపోతే వాళ్ళకి ఏమైనా సిమ్టమ్స్ డెవలప్ అవుతున్నాయో కనుక్కొని వారి యొక్క క్యూర్, వారి యొక్క 10-15 డేస్ వాళ్ళ యొక్క జర్నీని ఇక్కడ నుంచి క్లోజ్గా మానిటర్ చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో కరోనా వ్యాపిస్తున్న తరుణంలో ప్రజలను